ఏం ఊరన్నా ఇది, ఒక్కడ సక్కగా ఉండడు. ఈడ బతుకుడు కన్నా అడవిలో పోయి బతుకుడు పెట్టు. నమస్తే శంకర్ భాయ్. మరి మా పెద్దబాబు పిలిచినావా లేదా? ఇంతకు మా అన్నకి చెప్పాడు అసలు. ఆ పీకిండితి, మీ అన్న రాకపోతే ఓ ఈడ పెళ్ళే ఆగిపోతలేదు పట్టు. నీ అమ్మ గుళ్ళె వైపు లేసుకుంటా, అమ్మనే లేనుకుంటా. అయ్యేనేమో అదే ఆంటీ దిగారా, మంచిగా ఒక ఆపేసి పోయి తగులుకున్నా. ఇప్పుడు ఏం తక్కువైందిరా నీకు? నువ్వు మంచి సూరపిల్లగానిలాగా మల్ల పెళ్లి చేసుకున్నావు. నీకు సంబంధం అడిగితే నా ముట్టి మీద తంతురు. తన్నిచ్చుకోయా పీకనికగా నా కొడుకుని. ఇప్పుడు ఏమంటావురా, నీకు పద్మ కావాలనా స్వప్న కావాలనా? పట్ట పరిచినారా శంకర్ గా, రేపు పెళ్లి పెట్టుకొని చెప్పినారా నాకు? ఏ అసలే కరోనా టైం కదా బావా, 40 మంది కంటే ఎక్కువ ఉండొద్దు. నా బిడ్డ నానికి ఏనికి నాకు ఇష్టమే లేదు. భారతి, నీ పిల్లలు ఏడ చదువుతున్నారు మరి? నా పిల్లలు ఏడ చదివితే నీకెందుకయ్యా? మొగ బుద్ధి నాకు తెలియదు అనుకున్నాడో ఏమో. అల్లమెలిగట కొడుక పండబెట్టి పొద్దు కాదు కానీ ఇంకొంచెం ముందుకెళ్దాం. బుడ్డి బొక్క అలాలు చేస్తా, కొడుక దేక్కుండా తిరుగుతావు. గుళ్ళో గుళ్ళో చెప్తున్నావా, ఈయన పెళ్ళి నేను చేస్తా అంతే. శంకర్ గారిని పెళ్ళేటైతే నేను చూస్తా. మంది సొమ్ము తిని బతికే లంచుడుకుంటారా మీరు? అగో మంది సొమ్ము తినేటోడా అని నన్నే అంటున్నవాడు. మంది సొమ్ము తింటావు? నేను తింటా. అరే నీకు దండవరా నాయన, ఎక్కలేని పొక్కలేలు పెడతావా సై? ఈ చూడోసారి మూడో పిల్ల నీకు. అబ్బా ముందుకే ఇన్ని పైసలు పెడితే మా ఇంటి ఆమెకి ఏమి ఇవ్వాలి, చిన్ని ఆమెకి ఏమి ఇవ్వాలి, కొత్త ఆమెకి ఏమి ఇవ్వాలి, ఏమంటావు బ్రహ్మ? ఫాల్తు లలిత లే లలిత, ఇంత పెళ్ళిందే నీకు? రే నీవు మీ అన్న ఇద్దరు కలిసి వచ్చి పిక్కుందరు లెక్క పెట్టి 1, 2, 3 అని